హై వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఈ రోజు మన టాపిక్ థర్మోడైనమిక్స్ హౌ టు పాస్ థర్మోడైనమిక్స్ అనేది మన టాపిక్ రోజు ఎవరికి డిఎంఈ సి ట్వంటీ సిరీస్ వాళ్ళకి ఓకేనా సి ట్వంటీ తీసుకున్నా సి ట్వంటీ త్రీ తీసుకున్నా సిలబస్ అంతా సేమ్ ఉంది మనం చూడొచ్చు ఇక్కడ సో సి ట్వంటీకి సి ట్వంటీ త్రీకి ఇద్దరికి సేమ్ సిలబస్ పెద్ద వేరియేషన్ అసలు ఏమీ లేదు వేరియేషన్ వాళ్ళకి వీళ్ళకి రెండు ఫైవ్ మినిట్సే ఉన్నాయి కాబట్టి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కావచ్చు ప్రతి ఒక్కటి సేమ్ సో మనం ఇంకొకసారి అయితే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు నేను రీసెంట్గానే ట్వంటీ త్రీ సి ట్వంటీ త్రీకి సంబంధించి కంప్లీట్గా వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరిగింది థర్మల్ ఇంజనీరింగ్ వన్ అని చెప్పి సో దీన్ని మీరు ఒకసారి ఒకసారి క్లియర్గా చూడండి ఓకేనా చూస్తే మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతారు సబ్జెక్ట్ అంత క్లియర్గా ఉంటుంది దట్ టూ మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కానీ అక్కడ మీకు అప్డేట్స్ అన్నీ ఉంటాయి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఆ గ్రూప్లో దొరుకుతాయి మీరు ఫస్ట్ టైం అయితే కనుక తర్వాత దీనికి సంబంధించి కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే కొన్ని లాస్ట్ టైంలో డిస్కస్ చేయని కొన్ని క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఈ వీడియోతో పాటు మీరు థర్మల్ ఇంజనీరింగ్ వన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏ ఏమి డౌట్స్ ఉందో అన్ని క్లారిటీఫై అయిపోతాయి ఆల్రెడీ చెప్పిన టాపిక్స్ ఇంకోసారి ఎందుకనే ఆలోచనతో నేను మిమ్మల్ని అది చూడండి అని చెప్తాను ఓకేనా సరే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం ఇవి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది టీ వన్ క్లాస్లో అంటే ప్రీవియస్ సెక్షన్లో సో ఈ టేబుల్ అయితే కనుక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను ఒక లో చెప్పిన అదే లో దీన్ని డ్రా చేసేసి ట్రై చేయండి ఎగ్జామ్లో కూడా ఈవెన్ దో మీరు ఎగ్జామ్లో కూడా ఈ టేబుల్ని డ్రా చేసుకుని అంటే రాసుకునే మీరు కావాలంటే క్వశ్చన్ ఆన్సర్ రాయండి నో ప్రాబ్లం ఓకేనా మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే ఇంకా ఎందుకంటే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు పూర్తిగా చెప్పినాను కాబట్టి ఇంత ముందు క్లాస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ నేను ఫస్ట్ ఏమన్నా అంటే దీన్ని మీరు ఆప్షన్ ఆప్షన్లో వదిలేసేయండి ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ అనేది మనకి ఫోర్త్ యూనిట్ దీన్ని ఆప్షన్లో వదిలేసేకి ట్రై చేయండి లేదు సార్ మాకు రిమైనింగ్ అంటే వన్ టూ త్రీ ఫిఫ్త్ యూనిట్స్ టోటల్ కంప్లీట్ అయిపోయినాయి మనకి స్కోర్ కూడా కావాలన్నప్పుడు ఈ క్వశ్చన్స్ దగ్గరికి రండి ఇవి మిగతా ఈ త్రీ యూనిట్స్ చదువుకోకుండా మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఈ క్వశ్చన్ ని ఖచ్చితంగా రాంగ్ చేస్తారు ఎందుకంటే కొంచెం టఫ్ ఉంటుంది ఇక్కడ ఫార్ములాస్టైవ్ ఉంటాయి ఏ ఫార్ములాస్ ఉంటాయి మామూలుగా మనం ఫస్ట్ టూ యూనిట్స్ తీసుకుంటే కనుక పీ వన్ వీ వన్ బై టీ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ వీ టూ బై టీ టూ ఈ బేస్ పైన తో చేస్తాం థర్డ్ యూనిట్ వచ్చేమవుతుంది దీనితో పాటు పి వన్ బై పి వన్ వీ వన్ బై టీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ వీ టూ బై టీ టూ కి ఇక్కడ గామా ఎంటర్ అవుతుంది గామా కావచ్చు అది ఎన్ కావచ్చు గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్ ఎన్ అంటే పాలిట్రోపిక్ ఇండెక్స్ సో ఈ వాల్యూస్ ఎంటర్ అయితే వన్స్ థర్డ్ యూనిట్ అర్థమైన తర్వాతనే మీకు ఫోర్త్ యూనిట్ అర్థమవుతుంది లేస్ దాని నేను ఫోర్త్ యూనిట్లో డైరెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదువుకుని పోతానంటే మాత్రం ఎగ్జామ్లో రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ త్రీ యూనిట్స్ చదువుకోండి తర్వాత ఫిఫ్త్ చదవండి తర్వాత ఫోర్త్కి రండి ఓకే క్లియర్ సరే ఫస్ట్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాము ఈ టైప్ ప్రాబ్లం అయితే ఒకసారి నీట్ చూసుకోండి నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఒకసారి చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే క్యూ ఇజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ పైనే వస్తుంది వేర్ క్యూ ఈజ్ ఇక్వల్ టు హీట్ యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ డబ్ల్యూ అంటే వర్క్ డన్ తర్వాత మనం సెకండ్ నీట్లో ఫార్ములాస్ చూసాము ఈ డెర్వేషన్స్ చూసినాము చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అదేవిధంగా మనం ఫిఫ్త్ నీట్ తీసుకుంటే లో అనే టాపిక్ తీసుకుంటే దాంట్లో మనకు ఫియల్ అంటే ఏంది తర్వాత దీనికి సంబంధించిన క్లాసిఫికేషన్స్ కావచ్చు దీని క్వాలిటీ మనం కెలర్ఫిక్ వాల్యూతో మెజర్ చేస్తాము ఈ కెలర్ఫిక్ వాల్యూ టూ టైప్స్ ఉంటాయి హైర్ కెలర్ఫిక్ వాల్యూ ఒకటి లోయర్ కెలర్ఫిక్ వాల్యూ ఒకటి సో ఈ కెలర్ఫిక్ వాల్యూని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే కనుక సాలిడ్స్ అయితే సాలిడ్స్ లిక్విడ్స్ అయితే కనుక బాప్ కిలోమీటర్తో గ్యాసెస్ అయితే కనుక జంకర్స్ కిలోమీటర్తో మనం మెజర్ చేస్తాము ఆ పాటలో ఇది బాప్ కెలరోమీటర్ దీని కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్లో ఇది జంకర్స్ అంటే గ్యాసెస్కి ఉన్న కెలర్ఫిక్ వాల్యూని మెజర్ చేస్తాం తర్వాత హయ్యర్ కెలర్ఫిక్ వాల్యూకి సంబంధించి హయ్యర్ కెలర్ఫిక్ వాల్యూకి సంబంధించి ప్లస్ లోయర్ గ్యఫిక్ వ్యాలీకి సంబంధించి ఈ రెండు ఫార్మాస్ ఇంపార్టెంట్ మనకు షార్ట్ ఆఫ్ క్వశ్చన్ కావచ్చు ఎసే టైప్ కానీ మనకు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈజీ క్వశ్చన్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఓకే నెక్స్ట్ మనకి రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే పీవీ బై టీ అనే రిలేషన్ చాలా మీరు జాగ్రత్త చదువుకోవాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా పీ వన్ వీ వన్ బై టీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ టూ వి టూ బై టీ టూ ఈ ఫార్మా దీని ప్రకారంగా మనం ఇవి దీంట్లో త్రీ లాస్ వచ్చి ఉంటాయి త్రీ లాస్ ప్రకారంగా ఇది మనం రాసుకుంటాం ఒకటేమీ బయల్స్లా ఇంకోటేమి చార్లెస్లా ఇంకోటేమి లా సో బయల్స్ లా ప్రకారంగా ఏం రాస్తాము పీవీ ఈజ్ ఈక్వల్డ్ కాన్స్టెంట్ చాలెస్ల ప్రకారంగా వి బై టీజ్ కోల్డ్ కాన్స్టెంట్ లా ప్రకారంగా పీ బై టీజ్ టు కాన్స్టాంట్ అకార్డింగ్ టు దీస్ త్రీ లాస్ మనం ఏం చేసింటే పీవీ వన్ వీ వన్ బై టీ వన్ ఈజ్ ఈక్వల్ టు పీ వీడి బై టీ టూ సో దట్ పీవీ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాట్ అర్థమైందా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లస్ దట్ టు ఈ టాపిక్లో మనకు ఈ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి టెంపరేచర్ డిగ్రీస్లో ఇస్తాడు ప్లస్ టూ సెవెంటీ త్రీ యాడ్ చేస్తే కెల్విలో మారిపోతుంది అది ప్రాబ్లం లేదు వాల్యూమ్ తీసుకుంటే మీరు ఎంఎం క్యూబ్లో ఉండొచ్చు లేదా మీటర్ క్యూబ్లో ఉండొచ్చు వి వన్ టూ వాల్యూ ఇది మీటర్ క్యూబ్లో ఉంటే ఇది కూడా మీటర్ లోనే ఉండాలి ఒకటి మీటర్ లో ఇంకోటి ఎంఎం క్యూబ్ లో ఉండకూడదు అంతే కాన్సెప్ట్ ఇక్కడ రెండు సేమ్ ఉండొచ్చు ఏదైనా ఉండచ్చు నో ప్రాబ్లం అదే విధంగా ప్రెజర్ తీసుకున్నా కూడా ప్రెజర్ యూనిట్స్ ఏమేమి ఉంటాయి మీకు బార్స్లో ఇయ్యచ్చు లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఇవ్వచ్చు లేదా మనకి ఎంఎంఆఫ్ ఎంఎంఆఫ్ లో ఇవ్వచ్చు లేదా మీటర్ ఆఫ్ వాటర్లో ఇవ్వచ్చు లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో పాస్కల్ అని చెప్పి పాస్కల్ లో ఇవ్వచ్చు సో ఏది ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు జస్ట్ మీకు ఏమర్థం కావాలంటే పీవన్ వాల్యూ బార్లో ఉంటే పీ టూ వాల్యూ కూడా బార్లో ఉండాలా పీవన్ వాల్యూ ఎంఎంఆఫ్ హెచ్జిలో ఉంటే పీటు వాల్యూ కూడా ఎంఎంఆఫ్ హెచ్జిలో ఉండాలా ఫర్ ఎగ్జాంపుల్ వన్ వాల్యూ బార్లో ఉండి పి వన్ వాల్యూ టూ వాల్యూ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉందనుకోండి మీరు బార్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకోవాలా లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని బార్స్లో కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లం చేయాలా అర్థమైంది కదా సో ఎగ్జామ్లో మనం చేస్తావుడు ఏదైనా ఉండొచ్చు కానీ రెండు సేమ్ ఉండాలి అదొక్కటే బేసిక్ ఫండమెంటల్ ఇక్కడ క్లియర్ సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ డెర్వేషన్ మనకు దీంట్లో సిపి మైనస్ సీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిబి బై సివిజ్ ఈక్వల్ టు గామా ఇవి రెండు బై హే చేస్తాం మనకి కానీ మన క్వశ్చన్ క్యాపిటల్ ఆర్కి గామాకి రిలేషన్ అడుగుతాడు ఇక్కడ మనం జరగ చూడండి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా సో నేను ఏం చేస్తాను అంటే టోటల్ క్వశ్చన్ని సిపితో డివైడ్ చేస్తాను డివైడ్ బై సిపి డివైడ్ బై సిపి డివైడ్ బై సిపి సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి వన్ మైనస్ మనకి సిపి బై సీబీ అంటే గామా కదా సో ఇక్కడ ఏం రాసుకుంటా వన్ బై గామా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సిపి దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సీపీ ఇంటూ వన్ మైనస్ వన్ బై గామా ఇది రిలేషన్ అదే విధంగా ఇంకొక రిలేషన్ చూద్దాం సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇక్కడ రెండు సీవీతో డివైడ్ చేస్తాను టోటల్ క్వశ్చన్ని సీవీ సీవీ సీవి ఇవి రెండు క్యాన్సర్ అయినాయి సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సివి దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ గామా మైనస్ వన్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ డెరివేషన్స్ ఎగ్జామ్ లో మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ ప్రాబ్లమ్స్లో కూడా మనకు యూజ్ అవుతాయి ఎందుకంటే ఆర్ వాల్యూ ఈడు పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీలో మనం ప్రాబ్లమ్ చేయాలంటే సో ఇక్కడ ఆర్ మనకు కావాలి ఆర్ ఈక్వకోకుండా మనకు సిపి వాల్యూ గామా వాల్యూ ఇస్తాడు సో మనం ఇది ఇచ్చేసి ఆర్ని కనుక్కుని ఇక్కడ పెట్టాలా లేదా సీవీ వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా ఇది చేసి ఆర్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో సబ్షూట్ చేయాల్సి వస్తుంది అర్థమైంది కదా క్లియర్ కదా ఇంతవరకు సో దీంతో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం నెక్స్ట్ వీడియో ఓకేనా ఈ వీడియోకి ఇంత చాలు మనం నెక్స్ట్ వీడియోలో థర్మల్ ఇంజనీరింగ్ థర్మోకి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం ఓకే థ్యాంక్ యూ